పశువుల మేత కోసం ఏర్పాటు చేసిన 50,000 విలువ చేసే పశుగ్రాసం వ్యాపార పొలం వద్ద విద్యుత్ ఘాతానికి ఆహుతై పశుగ్రాసం పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ముస్తాబాద్ మండల కేంద్రానికి చెందిన బండి శ్రీనివాస్ మహేష్ అనే రైతులు తమకు చెందిన సుమారు 15 ఎకరాల్లో వరి పంటను వేశారు. పంట చేతికి రాగానే పంట కోసి మిగిలిన గడ్డిని పశువుల మేత కోసం ఎండుగడ్డి వాములుగా తయారు చేశారు. ఇంతలోనే విద్యుత్ఘాతం రూపంలో పశుగ్రాసం పూర్తిగా కాలిపోవడంతో దాదాపుగా 50,000 రూపాయలు విలువ చేసే రెండు ట్రాక్టర్ల పశుగ్రాసం నేలపాలైంది. పశుగ్రాసంకు అంటుకొని మంటలు చెలరేగడంతో చుట్టుప్రక్కల ఉన్నవారు గమనించి మంటలు అదుపులోకి తీసుకురావడంతో ప్రయత్నించినప్పటికీ మంటలు అదుపులోకి రాలేదు. అనంతరం బాధితులు మాట్లాడుతూ విద్యుత్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేదని ఇప్పటికీ ఇలా విద్యుత్ఘాతం చోటు చేసుకోవడం రెండోసారి అని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే విద్యుత్ అధికారులు స్పందించి క్రిందికి వేలాడుతున్న విద్యుత్ తీగలను బిగుతుగా బిగించాలని జరిగిన నష్టానికి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. శిక్ష అధికారుల నిర్లక్ష్యం వల్ల మేము చాలాసార్లు వాళ్ళ దృష్టి తీసుకుపోయినాం కూడా. ఎన్నడ వైర్లు లూజ్ ఉన్నాయని చెప్పి టైట్ చేయరు పొలాలు మీ మనుషుల మీద పడేది ప్రమాదం ఉందని చెప్పి చాలాసార్లు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాము. అయినా వాళ్ళు స్పందించలేదు. ఇకైనా స్పందించండి అన్న, మేము వరి కోసుకున్నాం కాబట్టి బతికిపోయినాము. అదే వరి కోయకుండా ఉంటే ఇప్పుడు 15 ఎకరాల వరి నాశనం అయ్యేది, మేము మందులు పడుతుంది చచ్చిపోయిన పరిస్థితి వచ్చేది. మీరు ఆలోచన చేయదు, ఇక్కడి నుంచైనా మీరు స్పందించి మాకు జరిగిన నష్టానికి కొంచెం మీకు కొద్ది గొప్ప సహాయం అని అందించండి. వచ్చే ఆ వైర్లనన్నా కనీసము సర్ది చేయండి. ఆ వైర్లను గుంజుదాం, మేము కూడా వస్తామని చెప్పి మీకు చాలాసార్లు చెప్పినాం. ఏమంటే రివర్స్ మా మీద మీరు మాట్లాడతారా, 11 KV వైర్లు ఇప్పుడు చుట్టుప్రక్కల ఇల్లు ఉన్నాయి, ఈ మంటల వల్ల ఏమైనా జరిగే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్న, మీ దగ్గర స్పందించండి. సెస్ అధికారులు కొంచెం వీటిపైన చర్యలు తీసుకోవాలని చెల్లిస్తూ ఉన్నాం. ఆ కింది భాగం నుంచి మొదలు పెట్టుకుంటే అక్కడ నుంచి చూసుకుంటే ఇలా టవాల చుట్టూ ముట్టుకొని ఇక్కడ ఈ కుంట దాకా ఒక 15 ఎకరాల పెట్టు మొత్తం మంటలు వ్యాపించినాయి. ఒక మొత్తం ఈ మంటలతోటి ఇక్కడ ఉన్న ఈ కోళ్ళ ఫారంలు కానీ ఇక్కడ ఉన్న గడ్డి వాళ్ళు కానీ మొత్తము అటుకొని పొగతోటి మొత్తం ఊరు మొత్తం కమ్మేసి పరిస్థితి ఏర్పడ్డది. ఇకనైనా సెస్ అధికారులు స్పందించుర్రి, కొంచెము ఈ వైర్లను గుంజురి జరిగే పెను ప్రమాదాల నుంచి కాపాడాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ గడ్డలు ఇప్పుడు వాటి వీటిని చూసుకుంటుంటే కింద నుంచి అట్లా అట్లా పోతానే ఉన్నాయి. మంటలు ఒక 15 ఎకరాల మేర నష్టం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాం. అంటే ఇప్పటివరకు ఇప్పుడు ఎన్నోసారి జరగడం, ఎంత నష్టం జరిగింది? ఇలా జరగడం ఇది రెండోసారి. గతంలో ఒకసారి జరిగింది, గతంలో చెప్పినప్పుడు కూడా స్పందించలేదు. ఇది ఇలా జరగడం ఇది రెండోసారి. అంటే ఇప్పటివరకు ఎంత నష్టం జరిగింది గడ్డి వాము? ఇప్పటివరకు దీనివల్ల అయితే దాదాపు ఒక 50,000 నష్టం జరిగింది ఇప్పుడైతే ఈ పరిస్థితి వల్ల.